గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిందా మేడం లేదు సార్ టిఫిన్ అయ్యింది ఆ వెయిటింగా లేదు సార్ వెయిటింగ్ ఆ మీకు ఎన్ని పరిసరాలు మేడం చి లేడీస్ లాడ కుర్దండి ఆ ఆహా ఓకే ఓకే పోలో 5 టీలు కొట్టు పోలో ఏంటి అతని పేరా కాదు మనం ఒకరినైతే హలో అంటాం చాలా మంది పని వాళ్ళు ఉంటారు కాబట్టి పోలో అంటాం పోలో అంటే గుంపులో గోవిందం అన్నమాట ఆ ముందు డబ్బులు కట్టు డబ్బులేగా కంపెనీ ఇస్తుంది ఏ కంపెనీ బాబు రామ్ గోపాల్ వర్మ కంపెనీయా కాదమ్మా వీళ్ళు కూడా నాతో పార్టీ ఇది అవుతున్నారు కదా దీని ఏమంటారు ఆ ఏమంటారు కంపెనీ అంటారు కదా అందుకని నీ బిల్లు కూడా ఈ కంపెనీయే పే చేస్తుంది వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళు కమ్ ఆన్ ఫ్రెండ్స్ ఏంటి అలా చూస్తున్నారు మీకు సిగరెట్ అలవట్లేదా లేదు నేను చాలా మంచి స్టూడెంట్స్ అయితే మీకు చాలా విషయాలు తెలియదన్నమాట ఇలా అయితే పైకి రావడం చాలా కష్టం ఎందుకమ్మా ఎందుకంటావేంటి బ్రదర్ అసలు ఈ సిగరెట్ కిక్ లో ఎంత థ్రిల్ ఉందో మీకు తెలుసా కావాలంటే ఒక్కసారి మీరు కాల్ చూడండి మీకే తెలుస్తుంది ఏంటి తెలిసేది సిగరెట్ బూడిదా కాదు బ్రదర్ ఇందులో ఉన్న మజా ఓకే ఫ్రెండ్ నేను క్లాస్ కెళ్తున్నాను వస్తావా నో 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 నేను కేవలం రోజుకి అరగంట మాత్రమే అది కూడా హాజర్ గురించి వస్తాను ఆ మిగతా టైం లో ప్రజాసేవ ప్రజాసేవ చేస్తాను మీరు వెళ్ళండి మీరు క్లాస్ కి వెళ్ళండి బద్రి ఆ పండుగడు నీ సిగరెట్ ప్యాకెట్ తీసాడు నువ్వు చూసావా చూసానమ్మా చూసే వదిలేసా నమస్కారం డాక్టర్ గారు బాగున్నారా రండి కూర్చోండి ఏంటో వీక్లీ వన్స్ వస్తారు ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు ఏదో మీ హస్తవేశ అలాంటిది మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన ఆగిపోద్దని టౌనంతా పెద్ద టాకు ఏదో మీ అభిమానం డాక్టర్ గారు నాకు బతకాలం లేదు చచ్చిపోతారు వెరీ గుడ్ అలాగా అయితే కూర్చోండి మంచి విషయం రాసిస్తా చెప్పండి ఎప్పుడు పోతారు మీ అడ్రస్ ఏంటి ఎందుకండి ఎందుకేంటండి మీరు పోయిన మూడో రోజున చిన్నదనం 11వ రోజున పెద్ద దినం నెల గడిస్తే మాసికం సంవత్సరం గడిస్తే సావత్రికం 4 డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్ చెప్పండి అడ్రస్ వాళ్ళకి కూర్చో వెళ్ళు నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను వెళ్ళు నెక్స్ట్ డాక్టర్ గారు అండి రేతి నుంచి శనిజారం చంపేస్తుందండి ఇవాళ రేపు అన్నట్టుకుందండి ప్యాను వెరీ గుడ్ ఇదొక కేసు మీకోసమే ఒరే ఇగో ఈ రెండు టాబ్లెట్లు వేసుకో ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా రాత్రికి ఒకటి వేసుకుని పడుకో ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండో దేశం వీడు అడ్రస్ మీ దగ్గర ఉంది కదా నెక్స్ట్ రావయ్యా రా డాక్టర్ గారు 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్స్ ఏమంటారండి ఇంకేడ్స్ ఎయ్కు ఏడ్స్ వేసినా పుడతా నీకు ఏడ్స్ చేయను వేస్ట్ క్యాండిడేట్ పరమ వేస్ట్ అవునుగా డాక్టర్ గారు నాకు డౌట్ అండి ఏంటి శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు అక్కడే పొరపడతారు మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది అంటే గంటపోకడా కాదు ఈ మధ్య స్పీడ్ పెరిగింది హాఫ్ అన్ అవర్ పోకడో వీడెవడో పావు గంటకే పోయాడు అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటాను నువ్వు చేసింది ఏం బాగాలేదురా ఊరి నా జంబల హాటు రాంబాబును కొట్టి నేరం కింద 4 నెలలు జైల్లో ఉంటాం బెట్రా బ్యాంక్ రాబరీ కింద 4 సంవత్సరాలు జైల్లో ఉంటాం బెట్రా అమ్మా నా బుజ్జి ఏంట్రా చంటి నీకు కూడా బుర్రందురోయ్ గొట్టం గొట్టం ఈ దారుణం విన్నావా చెప్పండి బ్యాంకాక్ బ్యాంకాక్ లో దొంగతనం జరిగింది నిన్న రాత్రి వాచ్మెన్ కొట్టి లాకర్ పగల కొట్టి ఎంత పోయింది 2 కోట్లంట అబద్ధం 50 లక్షలే 2 కోట్లరా 50 లక్షలు 2 కోట్లు 50 లక్షలు అంటుంటే 50 లక్షలు 2 కోట్లు ఏమిటది మీరే చెప్పండి సార్ చిరంజీవి ఒక సినిమాకి తీసుకునే డబ్బు 2 కోట్లని నేను 50 లక్షలని వీడు అది సార్ ఆర్గ్యుమెంట్ నోరు మొయ్యండిరా ఎవడైనా తీసుకుంటే ఏంటి మీకేమైనా రూపాయి ఇస్తాడా సరేగాని అయితే దొంగతనం చేసిన నా కొడుకుల్ని నేను ఇది నమ్మలేకపోతున్నాను రా ఏంటది ఆ దొంగతనం చేసిన నీ కొడుకులా నా కొడుకులు అంటే నా కొడుకులు కదయ్యా ఆ నా కొడుకులు అని ఆహా ఆ నా కొడుకులంటే మనమేగా అవునరా వెళ్ళి చెప్పు నీ అబ్బు అవునరా
మనం కొట్టేసింది 50 లక్షలు అయితే వాళ్ళు 2 కోట్లు అంటారు ఏంటి? తొందరలో మనం బ్యాంక్ తలుపులు తెరిచే వచ్చాంగా. ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ దొంగతనం జరిగిందేమో. అలాగా ఓకే ఒరే కొట్టం మళ్ళీ దారుణం జరిగింది. అబ్బా ఒకే దారుణం ఎన్నిసార్లు జరుగుతుంది బాబాయ్. ఇది ఆ దారుణం కాదురా ఇంకో దారుణం. ఏంటిది? తల మీద దెబ్బలతో హాస్పిటల్లో చేరిన రాంబాబు గారు చచ్చాడు. చచ్చారోయ్ ఓయ్ నువ్వు చావా అబ్బో ఎరా రాంబాబుని అన్యాయంగా చంపారు ఇంకా మీకు 14 ఏళ్ళు జైలే. 14 ఏళ్ళు సార్ చిన్న డౌట్ ఏంటది? ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపినప్పుడు 14 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు కదా. అవును. మరి అదే వ్యక్తిని ఇద్దరు కలిసి చంపారనుకోండి ఆ 14 ఏళ్ళ జైలు శిక్ష తిరిచగం పంచుతారా? అందులో డౌట్ ఏముంది? డౌట్ అందులోనే ఉంది సార్. ఏంటది? మీరిద్దరం కలిసి చంపాం కాబట్టి చెరి 7 ఏళ్ళు పడతాయి అంతేగా. అంతే. ఓరి పిచ్చినా గొట్టం వాళ్ళు నిన్ను పురిడి కొట్టేస్తున్నారా? ఏయ్ మీ అతి తెలివితేటలు మా దగ్గర కాదు. 14 ఏళ్ళు జైల్లోనే పడి ఆడవండి. ఇంతకీ చచ్చిపోయిన రాంబాబు గారు ఎవడు? ఆ కత్తి రామదాస్ గారి తమ్ముడు. సంవత్సరం పాటు జైలు కూడు తిన్నాం ఇంకా 13 ఏళ్ళు తినాలి అప్పటికానే మన కోట పూర్తవుతుంది. ఇంతకీ మన డబ్బు ఏమై ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఏ ఏదో వడ్డీకి ఇచ్చినా ఈ పాటికి వడ్డీ కలిపి డబ్బులు అయ్యేది. గుడ్ మార్నింగ్. ఏంట్రా డబ్బులు డబ్బులు అంటున్నారు? ఏం లేదు సార్, బ్యాంక్ ఆఫ్ భూదేవిలో 50 లక్షలు ఫిక్స్డ్ చేశాం. వడ్డీ ఎలాగో రావట్లేదు, అసలు ఏందో కూడా అర్థం కావట్లేదు సార్. ఏంట్రా 50 లక్షలు ఫిక్స్డ్ చేశారా? అవును సార్. ఒరే మీరు జైల్లోనే ఉండిపోతే ఆ 50 లక్షలు మట్టి కరుస్తాయేమో. అవును సార్. అందుకని అదేమిటి సార్, తప్పు చేసింది మేమైతే మీరు సిగ్గుపడతారంటే చెప్. మన గొట్టం గారు ఏమంటున్నారంటే? ఏమంటున్నాడు? ఈ రోజు ఆగస్టు 15 కదా మంత్రి గారు జైలుకి వస్తున్నారు. ఖైదీలందరి పేర్లో నుంచి ఇద్దరు పేర్లు చీటీలు తీస్తారు, వాళ్ళిద్దరే మేము బయటకు వదిలేస్తాం. ఆహా, వాళ్ళిద్దరు ఎంత అదృష్టవంతులు. అదృష్టవంతులు మీరే ఎందుకు కాకూడదు? ఏదో దొంగతనం చేసి లోపలికి వచ్చినంత మాత్రాన ఇలా జంబల్ హాట్ జోకులేస్తాయి? ఇది జోక్ కాదురా, పచ్చి నిజం. ఒరే కొట్టం, వీళ్ళిద్దరిని వదిలేయమని కత్తి రామదాస్ గారు 10 లక్షలు ఇచ్చాడు కదా, వీళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత నొక్కేసి. ఈ మాత్రం నాకు తెలియదా బాబాయ్, మీ ఇద్దరిని వదిలేస్తాను. ఎలా? ఆ చిట్టీలు అనేటి పేద మీ ఇద్దరు పేర్లు రాసి ఉంటాయి. మా మీద ఎంత ప్రేమ సార్ మీకు. తగ్గు. మిమ్మల్ని వదిలినందువల్ల మా గొట్టానికి ఏమిటి లాభం? పుణ్యం వస్తుంది, రోజు మీ పేరును అచ్చలు చేస్తాం సార్. నాకు అచ్చలొద్దు, ప్రసాదం కావాలి. 10 లక్షలు. 10 లక్షలా? టూ మచ్ మనం కొట్టేసి 50 లక్షలు ఉన్నాయిగా, మీ 10 లక్షలు మీకు సమర్పిస్తాం సార్. గ్యారంటీగా ఇస్తారా? నమ్మొచ్చా? నమ్మాలి సార్. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడనే నమ్మకంతోనే చంద్రుడు వెళ్ళిపోతాడు. మేము విడుదలైన 24 గంటల లోపల మీ 10 లక్షలు మీకు పువ్వులో పెట్టి సమర్పిస్తాం సార్. అర్థం కాకపోయినా బాని చెప్పేవురా. అయ్యన కాసురా, ఆ భగవంతుడు చిన్న పరధ్యంలో ఉండి మిమ్మల్ని సముద్రానికి ఇవతల పుట్టించారు, కాని సముద్రానికి అవతల దేశంలో పుట్టించుంటే రాకెట్ లో విమానాలు అన్ని మీరే కనిపెట్టేవారు. అన్ని తెలివితేటలమే అక్కడ మరి. అయ్యా, తమరు గురించి ఆఫీసర్ గారికి మొత్తం చెప్పేశాను. ఇంతకీ ఈయన ఏ ఆఫీసర్? పంచాయతీ ఆఫీసర్. ఈ ఊరు పంచాయతీ లెక్కల్లో బొక్కలు ఉన్నట్టు రిపోర్ట్స్ అందాయి, అందుకే వచ్చాను తేల్చడానికి. నా కుక్కలను చూసి భయపడి గుండెలు బాదుకునే వాడివి, నీకు నా పంచాయతీ లెక్కలు ఎందుకయ్యా? సార్, సార్, మీరు గవర్నమెంట్ ఆఫీసరా? అవును బాబు, నా కర్మకాలి నేను గవర్నమెంట్ ఆఫీసర్నే. సారీ సార్, మా టామీ జాకీలకి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ. గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ ఎందుకు బాబు? అది ఒక పెద్ద కథ బాబు. ఇది వరకు ఈ కుక్కల తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉండేది. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వీటి తల్లికి ఫుడ్డు గిడ్డు పెట్టక హింసించేవాడు. ఆ హింసలు భరించలేక ఈ కుక్కల తల్లి వీటిని కని చచ్చిపోయింది. అప్పటి నుంచే వీటి తల్లి చావుకి కారణమైన ఆఫీసర్లంటే వీటికి చెప్పలేనంత పగ. ఆ పగతోనే ఈ ఊళ్ళోకి ఏ ఆఫీసర్ వచ్చినా వీలైనంత అరిచి కరిచి చంపేస్తాయి. ఫైనల్ గా ఇది సామ్రాన్ మీద ఒట్టు. సార్, దయచేసి మీ కుక్కల్ని పంపేసి మీ క్లర్క్ నాతో పంపించండి. గుడి వెనకాల కూర్చుని మీ లెక్కల బుక్కులు వాసన చూసి వెళ్ళిపోతా సార్. అలా రా దానికి. రే చంద్ర బాబు గారు, వీళ్ళ లెక్కలు చూపించు, పని అయిపోద్ది. అలాగే అమ్మా. పద అయ్యా, పంచాయతీ ఆఫీస్ క్లర్క్ ను పంపించమంటే ఈ పాలేరు గారిని పంపించడం మీకు న్యాయం కాదండి. పాలేరా? ఎవరే పాలేరు? ఎవరు పాలేరు? నేనే పంచాయతీ ఆఫీస్ గుమస్తానే.